ఎయిర్పోర్టులో ఓ కత్తెర అంత పని చేసింది బిగ్ ఫిస్ట్ కూడా ఉంది ఆ వివరాలు ఏంటో చూద్దాం సాధారణంగా విమానాలు రద్దయ్యాయంటే రెగ్యులర్ గా వాతావరణం అనుకూలించకపోవడం ప్రధాన సమస్యగా ఉంటుంది ఇదే సమయంలో భద్రతా కారణాలతో అప్పుడప్పుడు ఈ సర్వీసులు రద్దవడమో ఆలస్యమవ్వడమో జరుగుతుంటుంది అయితే ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల విమానాలు రద్దయిన సంగతి ఎప్పుడైనా విన్నారా ఇప్పుడు జరిగింది అవును ఇప్పటి తెలిసిన కారణాలతో కాకుండా సరికొత్త కారణంతో విమానాలు భారీ సంఖ్యలో రద్దవగా మరికొన్ని ఆలస్యమయ్యాయి ఈ ఘటన జపాన్ లో చోటు చేసుకుంది ఇది ఓ కత్తెర కనిపించకపోవడం వల్ల జరిగిందని తెలియడంతో ప్రయాణికులు అవాక్కయ్యారు అసలు ఏం జరిగిందని ఆరా తీయడం మొదలు పెట్టారు అదేమిటో ఇప్పుడు చూద్దాం జపాన్ లోని హక్వైడో ద్వీపంలో గల అత్యంత రద్దీగా ఉండే న్యూ చిటోస్ ఎయిర్పోర్ట్ లో గత శనివారం ఓ రిటైల్ స్టోర్ నుంచి కత్తెర కనిపించకుండా పోయింది ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో సుమారు రెండు గంటల పాటు సమయం పట్టింది దీంతో సుమారు ముప్పై ఆరు విమాన సర్వీసులను రద్దు చేయాల్సి రాగా మరో రెండు వందల ఒకటి విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి వ్యవహారంపై ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించారు ఇందులో భాగంగా భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఉగ్రవాది ఆ కత్తెరను దొంగిలించి దాని ఆయుధంగా చేసుకునే అవకాశం ఉందని అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే ఆ కనిపించకుండా పోయిన కత్తెర దుకాణంలోనే దొరికిందంట దీంతో ఆ స్టోర్ లో మేనేజ్మెంట్ వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే ఈ గారు చోటు చేసుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్